గవర్నమెంట్ చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు ఏదైతే జీవో నెంబర్ 2430 ఏదైతే జీవో ఇచ్చారో, ఇవ్వడం జరిగిందో ఈ ప్రభుత్వం, దాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్న ధోరణి చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది అధ్యక్ష, అసలు ఈ జీవోని చంద్రబాబు నాయుడు గారు చదివారా, లేకపోతే చదివినా కూడా తనకు కొంచెం ఇంగ్లీష్ అర్థం కాని పరిస్థితులు, అర్థం కాని ప్రాబ్లం ఏదో ఉంది కాబట్టి తనకి భాషను అర్థం చేసుకునే దానిలో తనకి ఏదైనా లోపం ఉందేమో చదివి వినిపిస్తా అధ్యక్ష. మొత్తం అంతా కూడా చేసి వినమని చెప్పి నేను కొడతా ఉన్నాను. దీంట్లో ఎక్కడైనా ఏదైనా తప్పు ఏదైనా ఉంది అని అంటే అధ్యక్ష, తప్పు ఎక్కడైనా ఉందో మీరే ఆలోచన చేసి చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ఆర్డర్ అధ్యక్ష, ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ టు అకార్డ్ పర్మిషన్ టు ద స్పెషల్ కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ టు లాడ్జ్ కంప్లైంట్ అండ్ ఫైల్ డిఫమేషన్ కేసెస్ త్రూ ద స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అగెయిన్స్ట్ ద పబ్లిషర్స్ అండ్ ఎడిటర్స్ అండ్ టు ఇనిషియేట్ లీగల్ యాక్షన్. నెంబర్ 2, ఇన్స్టెన్సెస్ హ్యావ్ కమ్ టు ద నోటీస్, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి అధ్యక్ష, ఇన్స్టెన్సెస్ హ్యావ్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ దట్ సర్టన్ ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ తార్నిష్ ద ఇమేజ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ బై స్ప్రెడింగ్ ఫాల్స్ బేస్లెస్ అండ్ డిఫమేటరీ న్యూస్ విత్ మాలిఫైడ్ ఇంటెంట్ in order to see that true and correct information reaches people, government 938 department dated 22/2007 has empowered special commissioner INPR to file cases under appropriate sections of the law. Number 3, however, it is felt that the departmental secretaries with thorough knowledge of the affairs of the respective departments and also having powers and wherewithal to order inquiries to establish the veracity of the news reports / post print electronic and social media are better placed to issue rejoinders, file complaints and lodge appropriate cases if need be through public prosecutor after following due process of law. Fourth point, Adiksha, after careful examination of the matter, government hereby accord permission to delegate powers to the secretaries of respective departments to issue rejoinders, file complaints and lodge appropriate cases if need be through public prosecutor against defamatory news items published / telecast, posted in print, electronic and social media pertaining to their respective departments after following due process of law. ఏం తప్పుంది అధ్యక్ష దీంట్లో? ఏం చెప్తా ఉన్నారు? ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా అన్యాయంగా మాలిఫైడ్ ఇంటెంట్తో ఫాల్స్ బేస్లెస్ అండ్ డిఫమేటరీ న్యూస్ కదా వేస్తే, అటువంటి సందర్భాలలో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఏదైతే ఉంటారో వాళ్ళ డిపార్ట్మెంట్ను గవర్నమెంట్ను ఇమేజ్ను తార్నిష్ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీస్కు దే హ్యావ్ ద పవర్ టు ఇష్యూ రిజాయిండర్స్, ఫైల్ కంప్లైంట్స్ అండ్ ఆల్సో లాడ్జ్ అప్రోప్రియేట్ కేసెస్ ఇఫ్ నీడ్ బి త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్టర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇది ఇంతకన్నా అంటే అవతల వాళ్ళు ఏది
రాసిన తప్పులు రాసిన అవతల వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా తప్పులు చూపించినా టీవీలలో చూపించినా జరగంది జరిగినట్టుగా చూపించినా జరగంది జరిగినట్టుగా రాసిన గవర్నమెంట్ అధికారులు డిపార్ట్మెంట్లు సెక్రటరీలు ఆ చెడ్డ పేరు తీసుకొని గమ్ముగా ఉండాల్సిందేనా అధ్యక్ష? కేవలం వాళ్ళు ఈనాడు కాబట్టి, కేవలం వాళ్ళు ఆంధ్రజ్యోతి కాబట్టి, కేవలం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని ఎత్తుకొని మోసినా కూడా గవర్నమెంట్ పడి ఉండాల్సిందేనా అధ్యక్ష? అంటే న్యాయం ఉండదా అధ్యక్ష? ఎక్కడైనా కూడా న్యాయం అనేది ఏమిటి? ఎవరైనా కూడా తప్పు చేస్తే నా మీద అబద్ధాలు రాస్తే నా మీద ఎవరైనా మాలిఫైడ్ ఇంటెంట్తో నా మీద ఏదన్నా ఉన్నట్టుగా చేస్తే నా ఇమేజ్ను నేను కాపాడుకునే నాకున్న హక్కు, నాకున్న స్వేచ్ఛ, అది డెమోక్రటిక్ రైటు. ఆ హక్కులో భాగంగా నేను రిజాయిండర్స్ ఇవ్వచ్చు. ఆ హక్కులో భాగంగా నేను అవసరమైతే కేసులు కూడా, డిఫేమేటరీ కేసులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వేయచ్చు. దిస్ ఇస్ ఆల్ వాట్ దిస్ జీవో స్పీక్స్ అబౌట్. దీనికి అసలు ఇంగ్లీష్ వచ్చిన ఏ ఒక్కరికైనా కూడా ఇది చదివితే ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఏ ఒక్కరికి లేదు అధ్యక్ష. ఒక్క ఇంగ్లీష్ రాకపోతేనో, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఏదైనా వీళ్ళకు అవగాహన లోపం ఉంటే తప్ప నేను ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ ఇస్ ఐ మీన్ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనే ఈ వ్యక్తికి అసలు ఈ వ్యక్తి కనీసం ఇంకిత జ్ఞానం లేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా లేదు అధ్యక్ష. ఏం చెప్పండి అధ్యక్ష? ఇక్కడ 2 ఇష్యూస్ అధ్యక్ష. మేము 2430 జీవోను రద్దు చేయాలని ర్యాలీగా వచ్చాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు పదే పదే మళ్ళా ఈరోజు కూడా మాట్లాడాడు నాకు ఇంగ్లీష్ రాదని. నేను ఎక్కడ చదువుకున్నానంటే అధ్యక్ష, వెంకటేశ్వరరావు యూనివర్సిటీలో ఎంఏ చేశాను అధ్యక్ష, పిహెచ్డి కూడా రిజిస్ట్రేషన్ చేశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎక్కడ చదివారో ఆ డిగ్రీ చెప్తే మేము కూడా నేర్చుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే కావాలని చులకనగా మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అధ్యక్ష. పదే పదే ఓకే, నాకు ఇంగ్లీష్ రాదు అధ్యక్ష, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు అధ్యక్ష. ఆయన ఇంగ్లీష్లో పుట్టాడు, బాగానే ఉంది సంతోషం. దేశంలో ఉండే పత్రికా విలేకరులు అందరూ అధ్యక్ష, ఆల్ మీడియా ఈ జీవోను కండెమ్ చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ దేశంలో ఉండే మీడియా అంతా కండెమ్ చేస్తే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదు అధ్యక్ష. హిందూకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఈయన నేర్పించాడు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఈయన నేర్పించాడు, లేకపోతే ఆల్ ఏషియన్ ఏజ్కి ఆయన నేర్పించాడు. అందరికి ఇంగ్లీష్ ఈయన నేర్పిస్తాడు సార్, ఇప్పుడు నేర్పించబోతాడు. వాళ్ళకి ఎవరికి ఇంగ్లీషే రాదు. నేను అనేది అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 938 జీవో తీసుకొచ్చాడు అధ్యక్ష. 2007లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది సెక్రటరియేట్లో. మిడ్ నైట్ మీడియా వాళ్ళందరూ పెద్ద గొడవ చేస్తే తెల్లవారితో మేము గట్టిగా అసెంబ్లీలో, మీరు కూడా ఉన్నారు అధ్యక్ష, గట్టిగా ఇది చేస్తాను. ఏమన్నా అంటే మీడియా వాచ్ని ఎవరు చెప్పారు? నేను పెట్టనే లేదు, మీటింగే జరగలేదు, నేను ఎక్కడ ఈ చర్య తీసుకోలేదు, ఆ జీవో ఇచ్చామన్నారు, ఎక్కడిచ్చారు అనేసి నేను ఆ జీవోను అమలు చేయనని చాలా స్పష్టంగా చెప్పి అప్పటి నుంచి అమలు చేయలేదు అధ్యక్ష. బయటపై ప్రెస్ వాళ్ళు మళ్ళా పట్టుకుంటే కాదు, నాకు లేదు, నా ఉద్దేశం అది కాదు, మీరు కావాలని ఇష్యూ చేస్తారు, ఇష్యూ అయిపోయింది కదా, ఎందుకు మాట్లాడతారని చెప్పేసి ఆయన ఇది చేసే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. అలాంటిది అధ్యక్ష, ఈరోజు మీరు ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ చూపిమంటే చూపిస్తాం. మీకే అర్థం అవుతుంది, మీ తండ్రి గారు పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మీరు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మీడియాని మీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే అది జరగదు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, నా మీద మాట్లాడుతున్నారు, నా మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేనేం తిట్టలేదు అధ్యక్ష, నేనేం విమర్శించలే కదా ఇంతవరకు, సబ్జెక్టే చెప్తున్నా. అదే అధ్యక్ష, నేను ఈరోజు మీరు నా కోసం మీరు చేయొద్దండి. దెర్ ఆర్ నేషనల్ మీడియా, స్టేట్ మీడియా, మీరు 2 పేపర్లు తీసుకొచ్చారు, దెర్ ఇస్ హిందూ
హ్యాండ్స్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, యూ కాల్ దెమ్, వాళ్ళందరూ ఒప్పుకుంటే నేను అప్రిషియేట్ చేస్తాను, నేను కూడా ఏం మాట్లాడను. కానీ ఏ ఒక్క పేపర్ని దృష్టిలో పెట్టుకొని మీరు కావాలని చెప్పి అందరిపైన ఆంక్షలు పెట్టి కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం చాలా దుర్మార్గం, దారుణ అధ్యక్ష. ఒక్కరుగా అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, మేము అసెంబ్లీకి వస్తాం, మీరు అసెంబ్లీకి వస్తున్నాం అధ్యక్ష, అసెంబ్లీకి వస్తే అధ్యక్ష, నా పేపర్లు అయితే ఈ మూడు పేపర్లు నేను పట్టుకొని వచ్చాను అధ్యక్ష, ఇవి నేను పట్టుకొని వచ్చిన పేపర్లు. ఈ పేపర్లు నేను పట్టుకొని వస్తామంటే ఆ మార్షల్ అధ్యక్ష ఎవరు కొత్త ఆయన వచ్చాడంట, నాకు తెలియదు, మీరు మీరే అపాయింట్ చేసి ఉండాలి అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు నాకు ఐడియా లేదు. ఆయన లేదా నేను లోపలికి పోవాలంటే మనిషిని బట్టి తోస్తున్నాడంటే ఇంకేం చెప్పాలి అధ్యక్ష. అంటే అందరినీ నిన్న ఆడ ఎమ్మెల్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అధ్యక్ష, ఇక్కడ ఉండేవాళ్ళు, అది కూడా వాళ్ళు చైర్మన్ కూడా కంప్లైంట్ చేశారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే అధ్యక్ష, మేము వచ్చినప్పుడు మీరు ప్లే కార్డ్స్ తీసుకురావద్దన్నారు, వదిలేసాం, బ్యానర్ వద్దన్నారు, వదిలిపెట్టాం, రిబ్బన్ కట్టుకొని వస్తే నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని వస్తే అవి కూడా తీసాం. అంటే అధ్యక్ష ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా 2014 నుంచి అపోజిషన్లో ఉన్నారు కదా, నేను ఒక ఇష్యూ మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. 2016లో అధ్యక్ష, September 9, 2016 స్పెషల్ స్టేటస్ పైన ఇష్యూ చేశాను. ఇష్యూ చేస్తే ఫస్ట్ డే అయింది, సెకండ్ డే కూడా వచ్చింది. సెకండ్ డే వస్తే అధ్యక్ష బ్లాక్ స్పెషల్ స్టేటస్ మీద చెప్పాను, స్పెషల్ స్టేటస్ మీద చేశారు అధ్యక్ష, స్పెషల్ స్టేటస్ పైన చేశారు. దానిపైన అధ్యక్ష చెప్పండి, సెకండ్ డే వచ్చారు అధ్యక్ష, బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చారు. స్పీకర్గా ఉన్నటువంటి ఆ రోజు స్పీకర్ గారు ఒక మాట చెప్పారు, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ చెప్పండి చెప్తూ సీఎం గారు స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడాలంటే ఇమ్మీడియట్గా అధ్యక్ష స్పీకర్ పైన పడిపోయి వార్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు అధ్యక్ష. ఇది మీరు చూడండి, మీకే పంపిస్తాం, వార్ అట్మాస్ఫియర్, వార్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు అధ్యక్ష. చెప్తారు ఇదే మార్గదర్శ, మీరు కూడా ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉండి నా చెంప దగ్గరకు వచ్చి అద్దాల బాలు కొట్టిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. అద్దాల బాలు కొట్టారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అధ్యక్ష రాత్రి 12 గంటలకి ఆయన గండి పెట్టి ఉన్న పొలంగా రావాలని ఇంట్లో కూర్చొని ధర్నా చేశారు అధ్యక్ష. ఆయన ఇంట్లో ఎన్టీ రామారావు గారి ఇంట్లో ధర్నా చేశారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు సెక్రటరియట్కి వస్తే ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖరుడు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా కూడా కాదు అధ్యక్ష, ఆయన వచ్చే మాట అధ్యక్ష, నేను చెప్పేసిన మీరు ఇవ్వండి, నేను చెప్పేసినాక మీరు ఇవ్వండి అంటున్నాను, మీరు ఎవరికైనా ఇవ్వండి. అధ్యక్ష సెక్రటరియట్ ఎదురుగా రామారావు గారిని పోనీయకుండా పోతే ఆయన అక్కడనే ధర్నా చేశారు అధ్యక్ష, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అంతేగాని తప్పుడు కేసులు పెట్టి పులివెందుల పంచాయతీ ఇక్కడ చేయాలంటే మాత్రం అది జరగదు అధ్యక్ష. పులివెందుల పంచాయతీ వద్దు మనకు, ఇక్కడ కావాల్సింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, పత్రికా స్వేచ్ఛలు వాడాలి. అంతేగాని మాటి మాటికి నీకు ఇంగ్లీష్ అంటే ఈయన ఏం చదువుకున్నా నాకైతే తెలియదు, కానీ నేను ఆ విషయం మాట్లాడడం లేదు అధ్యక్ష, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. అందుకనే అధ్యక్ష ఈ రోజు మా మీద దాడి చేసిన మార్షల్ని మీరు కఠినంగా శిక్షించకపోతే మేము ఇక్కడ రావడం కూడా కరెక్ట్ గా అధ్యక్ష, మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, మాకు కూడా హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. మీరు కష్టమైన ది హౌస్, ఈ హౌస్ ని కాపాడవలసిన బాధ్యత మీది, సభా మర్యాదలు కాపాడవలసిన బాధ్యత మీది. అదే మరి మహిళలపై దాడిని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, దానిపైన కూడా ఎంక్వైరీ చేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష.